నెల్లూరు జిల్లా రాపూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సీఎం జగన్ ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ ఆసరా పథకం ప్రారంభమైంది. డిఆర్డీఏ కార్యాలయం నుండి ఎండీఓ ఆఫీస్ వరకు పెద్ద సంఖ్యలో పొదుపు మహిళలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఎం జగన్ చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆమోస్ బాబు, ఏపీఎం కృష్ణయ్య, రాపూర్ వైఎస్ఆర్సీపీ నాయకులు పట్టాభిరామిరెడ్డి, శశిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా రాపూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సీఎం జగన్ ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించడం జరిగింది. డిఆర్డీఏ కార్యాలయం నుండి ఎండీఓ ఆఫీస్ వరకు పెద్ద సంఖ్యలో పొదుపు మహిళలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఎం జగన్ చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆమోస్ బాబు, ఏపీఎం కృష్ణయ్య, రాపూరు వైఎస్ఆర్సీపీ నాయకులు పట్టాభిరామిరెడ్డి, శశిరెడ్డి, సయ్యద్ రేపూరు రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. మహిళలకే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎందుకు పెడుతున్నారు అనే దానికి, మహిళలు అయితే సక్రమైన పద్ధతిలో వాళ్ళ కుటుంబ పోషణ కానీ చేసుకుంటారనే ఉద్దేశంతో ఎక్కువగా అన్ని కార్యక్రమాలు కూడా మహిళలకే ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాన్ని ముఖ్యంగా మహిళలు సద్వినియోగం చేసుకుని ఈ కార్యక్రమంలో వారు ఇస్తుండే ఆసరా కాకుండా ఇస్తుండే డబ్బు కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలా, మన కుటుంబం బాగుపడాలా, మన కుటుంబం అభివృద్ధి చెందాలా అనంటే, మన కుటుంబం అభివృద్ధి చెందిందంటేనే దేశం అభివృద్ధి చెందినట్టు, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందినప్పుడు దేశం కూడా అభివృద్ధి చెందినట్టే. కాబట్టి సక్రమైన పద్ధతిలో వాటిని వినియోగించుకొని మీకు ఇచ్చిన డబ్బు మీరు చేసే వ్యాపారాలు కానీ వాటికి కానీ సాధన జరుగుతున్నప్పుడు దానికి తగ్గట్టుగా మంచి ఒక పారిశ్రామికవేత్తల ద్వారా ఇచ్చే డబ్బులు కానీ బ్యాంకుల ద్వారా ఇచ్చే డబ్బులు కానీ మీరు సక్రమంగా వినియోగించుకొని దాన్ని అభివృద్ధి చేసుకునేదానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక అవగాహన కలిగి ఇచ్చిన డబ్బు ఏదో సద్వినియోగం చేసుకునేదానికి చూడాలి కానీ ఇచ్చినారని చెప్పి మనం కుటుంబంలో దాన్ని సద్వినియోగం చేసుకొని దాన్ని మీ అభివృద్ధికి మీరు తోడ్పాటు చేసుకొని ఇంట్లో పెద్దలలో కూడా సంప్రదించుకొని వాటి తోడ్పాటు కూడా తీసుకొని ప్రజలు బాకీ ఉన్నాయో అంత మొత్తాన్ని నేను చెల్లిస్తాను మీకు అందరికి హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారమే నాలుగు వ్యక్తులుగా మొత్తాన్ని జమ చేసి మిమ్మల్ని రుణమైన వ్యక్తులను చెప్తున్నారు. అందరూ మనందరం మన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. సర్వదా మనందరం ఆయనకి బొద్దులై ఉండాలి. మీకు ఈ మొత్తాన్ని ఎందుకు జమ చేశారని మీకు తెలుసు. మీ కుటుంబ అవసరాన్ని చెప్తాం, మీరు వ్యాపారం చేసుకోవచ్చు, ఇతర ఖర్చులు పెంచుకోవచ్చు, తర్వాత బ్యాంక్ లింకేజ్ కూడా మన ఏటీఎం గారు వాళ్ళ బ్యాంకర్స్తో మాట్లాడి బ్యాంక్ లింకేజ్ కూడా మీరందరూ వీటిని సమృద్ధిగా బ్యాంకులో లోన్లు తీసుకొని అభివృద్ధి చెంది మీ యొక్క కుటుంబ వ్యవహారాల్లో ముఖ్య పాత్ర పోషించి ఆర్థిక అభివృద్ధి సాధించాలని మన ముఖ్యమంత్రి గారి యొక్క కోరిక. దాని ప్రకారమే ఈరోజు ఈ మొత్తాన్ని మీకు అందరికీ జమ చేయడం జరుగుతుంది. కాబట్టి దీని మీద అందరూ మీరందరూ ప్రత్యేక శ్రద్ధ వహించి అందరూ కలిసి ఒక ఒకరు తాకుండా అందరూ ఈరోజు రాపూర్ మండలంలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఎంపీడీఓ గారి అధ్యక్షతన స్థానిక నాయకులు, ముఖ్యంగా మనం లేని పొదుపు సంఘాల నాయకులందరితో కూడా కలిపి ఈరోజు కార్యక్రమం జరుపుతున్నాము. ఇందులో ముఖ్యంగా ఈ కోవిడ్ దృష్ట్యా అందరూ సామాజిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమం జరుపుతున్నాము. రాపూర్ మండలంలో ఇప్పటివరకు 775 గ్రూపులకు గాను మొత్తం 19,20,00,000 రూపాయలు
మంజూరు అవడం జరిగింది. ఇందులో మొదటి విడతగా 480,000 రూపాయలు ఈరోజు పొదుపు ఖాతాలో ఇస్తున్నారు. ఇది 2019 ఏప్రిల్ 11వ తేదీ అంటే ఎలక్షన్ జరిగిన రోజుకి ఎవరైతే పొదుపు సంఘాలు అప్పులు తీసుకొని రెగ్యులర్గా కడతా ఉన్నారో వాళ్ళకి ఆ రోజుకి ఎంత అయితే అప్పు ఉందో అది వైఎస్ఆర్ ఆసరా పథకం కన్నా ఈరోజు తిరిగి వాళ్ళ పొదుపు ఖాతాలో జమ చేస్తున్నారు. అది 4 విడతల్లో ఇస్తారు. ఈ 4 విడత మొదటి విడత ఈరోజు వాళ్ళ సంఘాల అకౌంట్లో ఇప్పుడు జరుగుతుంది. ఇది వాళ్ళ పాత అప్పుల కన్నా కట్టుకోవచ్చు, లేదంటే వాళ్ళ గ్రూప్లో కార్పొరేషన్ కన్నా పెట్టుకొని ఇది కార్పొరేషన్ చూపించి బ్యాంకులు ఎక్కువ లోన్ కూడా పొందేదానికి అవకాశం ఉంది. ఈ కార్యక్రమంతో పాటు ఈరోజు నుంచి వారం రోజులు వారోత్సవాలు అనేవి జరుపుతున్నాము. ప్రతి గ్రామంలో ఒక 5 గ్రూపులకి ఒక రోజు లెక్కన సభ్యులందరూ కూడా ఏవైతే ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందో అన్నిటి గురించి గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో వైఎస్ఆర్ చేయత కానీ, గతంలో ఇచ్చిన వైఎస్ఆర్ వడ్డీ కానీ, అమ్మ ఒడి కానీ, పోషణ అభ్యాస్ కానీ, ఇక ఎన్నైతే ఉన్నాయో అన్ని కార్యక్రమాల గురించి పూర్తి స్థాయిలో సభ్యులకి అవగాహన కార్యక్రమం చేసేదానికి ఈ వారోత్సవాలు కూడా జరుపుతున్నాం. అది ఈ రోజు నుంచి 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరుపుతాం. లాస్ట్ ముగింపు రోజు ఘనంగా అన్ని సచివాలయంలో ఈ కార్యక్రమం బాగా ఘనంగా నిర్వహిస్తాము. ఇది రాపురాలందరికీ తెలియజేస్తాం.